నమస్తే, ఉదయ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన గరుడ్ సుమిత్ సుని. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమన్నారు జిల్లా ఎస్పీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సహాయ సహకారాలు అందించిన సీనియర్ నాయకులను సత్కరించిన ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి. అర్ధవేడు మండలంలో వైసీపీకి ఝలక్, టీడీపీలోకి వరుస చేరికలతో అధికార పార్టీకి గుబులు. మాగుంట ముత్తుమల సమక్షంలో టీడీపీలో చేరిన అర్ధవేడు మాజీ ఎంపీపీ. ఆర్టీసీ కండక్టర్ అక్రమ బదిలీని నిరసిస్తూ 5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు. పానీయాలు ఇచ్చి దీక్షలను విరమింపజేసిన ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. వైసీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సత్యమణి, చందనారెడ్డి వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మొదటిసారి మార్కాపురం వచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని మాగుంట రాఘవరెడ్డి, సత్యమణి, చందనారెడ్డి నేడు దర్శించారు. ఇటీవల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు కలస స్థాపన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపీఎస్ ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని ఏఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఎస్పీ ఎస్వి శ్రీధర్రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛయుత, పారదర్శక, నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్డీఏ కూటమి వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, వచ్చే ఎన్నికల అనంతరం వాలంటీర్ వ్యవస్థను పటిష్టపరిచి ప్రజలకు వారి ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి వెల్లడించారు. వాలంటీర్లకు వ్యతిరేకమని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని లేపి లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు ఎప్పుడో చెప్పారు, మేము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కాకపోతే కొన్ని సవరణలు చేస్తాం, కొన్ని సవరణలు చేసి వాలంటీర్ వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. మా వాలంటీర్ వ్యవస్థను పటిష్టపరుచుకొని రాబోయే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ వ్యవస్థని ఎంతో గౌరవప్రదంగా చూసుకొని ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించే విషయంలో శ్రద్ధ వహిస్తామని చెప్పి మా నాయకులు చెప్పారు. దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాము.
ప్రకాశం జిల్లా పొదిరిలో ఆర్టీసీ కండక్టర్ జాఫర్ జిలానీ అక్రమ బదిలీని నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేడు 5వ రోజుకు చేరుకుంది. యూనియన్ నాయకులు ఆర్టీసీ ఆర్ఎంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో దీక్షను విరమిస్తున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రకటించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ ఇచ్చారని, జాఫర్ జిలానీని తిరిగి పొదిలి డిపోకు పంపనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న కార్మికులకు కూల్ డ్రింక్స్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నిరసన కార్యక్రమాలు విజయవంతం చేసిన కార్మికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి కొండలరావు, వాకా రమేష్, వెంకటేశ్వర్ రెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బదిలీ చేసిన జాఫర్ జిల్లా అనేది అనేక సమస్యల చాట్లు కానీ దీర్ఘకాలంగా మిగిలిపోయిన సమస్యల మీద ఎన్నిసార్లు చర్చలు జరిపినా కూడా అవి సత్ఫలితాలు అయినందువలన ఇక్కడ యాక్ట్ చేశారని పిలిపివ్వడం జరిగింది. 28-29 రిలే నిరాహార దీక్షలు చేశారు. ఒకటి నుంచి రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆర్ఎం గారితో చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి మా సమస్యలు అన్ని మంచి మనతో సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని చెప్పిన మీదట ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విరమించడానికి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విరమించదలుచుకున్నాము. ఈ సమస్యలన్నీ ఆర్ఎం గారు అన్ని సానుకూలంగా తీర్చడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ టెంటర్ని విరమిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్లను మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఘనంగా సన్మానించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ నందుగల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి, పార్టీ నాయకులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ సీనియర్ నాయకులను ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం, పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న పార్టీ సీనియర్ నాయకులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కందుల అన్నారు. అనంతరం పార్టీ సీనియర్లు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తమ అదృష్టమని, తమను గుర్తించినందుకు అధిష్టానానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని, ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే వరవడి కొనసాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీలో బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చి మరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ కల్పించిన కారణంగా మేమందరం కూడా ఆ రిజర్వేషన్ పుణ్యమని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మరి వివిధ పదవులలో మరి గెలవడం జరిగింది. ఆ గెలిచిన కారణంగా మేము ప్రజల్లో ఒక గుర్తింపును తెచ్చుకొని ప్రజాప్రతినిధులుగా పైకి ఎదగడం జరిగింది. ఇది అంతా కూడా తెలుగుదేశం పార్టీ పుణ్యము, మరి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పుణ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా మనందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను నా పరిస్థితి చూసుకుంటే నాకు మా గ్రామంలో కనీసము 30 ఓట్లు కూడా లేనటువంటి పరిస్థితి, కానీ పార్టీ బలం వల్ల నేను ఆ గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా ఎదగడం జరిగింది. అట్లాగే మా మండలం అంతా ఎత్తుక్కుంటే కూడా మా 50 ఓట్లు లేవు, అయినా పార్టీ బలంతో మండలంలో కనీసం 5 పర్యాయాలు మరి పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈనాడు జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా ఉంటా ఉన్నాను. దీని అంతటికీ కారణము తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చినటువంటి గుర్తింపు, తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చినటువంటి బలం వలనే మేము ఈ స్థాయికి ఎదిగామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నెముక వంటిది. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలను ఆదరిస్తూ వస్తూ ఉంది. అట్లాగే బీసీలు కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఆ బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలలో ఈనాడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బీసీలను విడగొట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నామనేటువంటి మాయమాటలు చెప్పి బీసీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ బీసీలకు, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు ఏ రోజు కూడా తప్పించలేరు, వాళ్ళని మరచుకోలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం ఉన్నన్ని రోజులు బీసీలు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు గుర్తింపిస్తా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ముందుగా దర్శిలోకి మొదటిసారి అడుగుపెట్టిన శ్రీమతి గొట్టిపాటి లక్ష్మికి అడుగడుగున గజమాలలు పూల వర్షంతో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో పండుగ ఉత్సవాల్లో మునిగి తేలుతున్న తెలుగు తమ్ముళ్లు దర్శి ప్రాంతానికి మన గొట్టిపాటి లక్ష్మిని ఏకగ్రీవంగా గెలిపించి తెలుగుదేశం సీటును చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మన ప్రీతమ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఆమెను గెలిపించాలని దామచర్ల జనార్దన్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేసి లక్ష్మిని గెలిపించాలని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, మాగుంట రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 11వ వార్డులో ఇంటింటికి మనకందుల ఎన్నికల ప్రచారం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, వాణిజ్య విభాగం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిలను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, బడుగు బలహీన వర్గాలకు సూపర్ సిక్స్ పథకాలను, అనేక సంక్షేమ పథకాలను అందించేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉందని వార్డు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ నవరత్నాల పేరుతో జనాన్ని మోసం చేశాడని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని, వైసీపీ పాలనలో పేదలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో అవినీతి పాలనకు బుద్ధి చెప్పాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 11వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో పేద, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు సీఎంను చేయాలని ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 5వ వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పనులతో పాటు పొందిన సంక్షేమ పథకాలను మరవకుండా మరొకసారి రాబోయే ఎన్నికల్లో 175కి 175 వైఎస్ఆర్సీపీకి విజయం అవకాశం ఇవ్వాలని అన్న కృష్ణ చైతన్య కోరారు. మార్కాపురం పట్టణ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా మన పట్టణ అభివృద్ధికి పాటుపడదామని కోరారు. పెత్తందారులందరూ ఏకమై సీఎం జగనన్నను ఓడించాలని చూస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవని ప్రజలే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు జగనన్న చేస్తున్న కృషిని ప్రజలెవరూ మరవలేనిదన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన తండ్రి గెలుపు కోసం మండు టెండను సైతం లెక్క చేయకుండా కృష్ణ చైతన్య గారు మార్కాపురంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అన్న తనయుడిని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం ఏలిందని, మార్కాపురం ప్రత్యేక జిల్లా విషయంలో వైసీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఎన్నికల అనంతరం ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రత్యేక జిల్లా ప్రకటిస్తామని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి త్రాగు సాగునీటిని నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి కలయికతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, దురాగతాల్ని
ఎదుర్కొని ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మేమందరం సర్వశక్తులు పెడతాం. ఈ ప్రతిపక్షాలు కావాలని వీళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నారే కానీ ఎక్కడ కలిసి పనిచేయట్లేదు, ఎక్కడ ఉండట్లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మా మీద వేసి మాలో చిచ్చులు పెట్టాలని విఫల యత్నం చేస్తూ ఉన్నారు. ఒక విష ప్రయోగం చేయాలని కుట్రపడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గం. మా కలయిక బ్రహ్మాండంగా ఉంది. కింద జీరో స్థాయి నుంచి పైన 100 పెద్ద స్థాయి వరకు అందరం కూడా అన్ని రకాలుగా కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం, కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉన్నాం. తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరం ఆహార్నిశలు కృషి చేస్తాం. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఓట్లేసి మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని గెలిపిస్తే మీ స్వలాభాలు చూసుకున్నారే కానీ ఏమాత్రం ప్రజల పట్ల ప్రజల మీద అంకిత భావంతో పనిచేశారా? మరి జిల్లా తెస్తే ఈ ప్రాంతం ప్రజలు బాగుపడరా? యువతకు ఉద్యోగాలు రావా? వ్యాపారాలు బాగా జరగవా? రోజుకు 40-50 వేల మంది ఫ్లోటింగ్ పెరిగి వ్యాపారాలు బాగా జరుగుతాయి. పోతే చిన్న కాడి నుంచి పెద్ద సంస్థల వరకు వచ్చి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య పోతుంది. చుట్టూ నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మంచి ఇండస్ట్రీలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద సెంట్రల్ ఫండ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. మరి ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయడం? ఈరోజు ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? ప్యాకేజీలు చేతిలో పట్టుకొని మీరు ప్యాకేజీలు ఇస్తామని చెప్పి తిరుగుతూ పోతా ఉంటే ఇక్కడ ప్రజలు మనుషులు అనుకున్నారా కాదనుకున్నారా? అందుకనే మీ దుర్మార్గాలన్నింటినీ కూడా మేము ముక్తఖండంతో ఖండిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజలకు కరెక్ట్గా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మేము తెలియజేస్తాం. ఏది ఏమైనా మీకోసం అనుక్షణం ప్రజల కోసం పరితపించేటువంటి ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించమని మా ఎన్డీఏ కూటమి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరూ అపోహ పడవద్దు అని ఉమ్మడి కార్యాచరణతో 3 పార్టీలు కలిసి మార్కాపురంలో కంద్ర నారాయణ రెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. దాదాపు 10 ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, రాష్ట్రం సపరేటే. ఇప్పటికీ కూడా మన కేరా పార్టీస్ మన రాజధాని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ గమనించాలి, ఈ రాష్ట్రంలో మద్యం పాలసీ దగ్గర నుంచి ఇసుక పాలసీ దాకా అడుగడుగున అవినీతి. ఈరోజు ఎలక్షన్కి వస్తున్నారు ఆ డబ్బులతోటి, అవినీతి సొమ్ముతోటి ఇష్టారాజ్యాన్ని రాష్ట్రాన్ని దోచుకొని పూర్తి స్థాయిలో ఆర్థిక వనరుల దగ్గర నుంచి అన్నీ కొలగొట్టి దారుణమైన పరిస్థితులు రాష్ట్రాన్ని వదిలేశారు. ఈరోజు మళ్ళీ మేము పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. మేము తప్ప వేరే వాళ్ళు చేయలేరు, ఇది సాధ్యం కాదనే పదం వాడుతూ ఉన్నారు. మన ప్రాంతం పరిస్థితి చూస్తే ఇటీవల కాలంలో మీరు అందరూ కళ్ళ ముందు చూసాం, పిల్లల ప్రాజెక్ట్ ఓపెన్ చేసామన్నారు, జాతికి అంకితం చేసామన్నారు. మరి ఇప్పటికీ ఆ టన్నెల్లో రిపేర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 2 టన్నెల్లో నీళ్ళిచ్చే పరిస్థితి లేదు. ఉప్పు గ్రామాలు ఉన్న ప్రజలకు ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు. ఈరోజుకి R&R ప్యాకేజీ క్లియర్ చేయని పరిస్థితి, మనం బయటికి పంపించే పరిస్థితి లేదు. కానీ ఓపెనింగ్ జరిగిపోతున్నాయి, జాతికి అంకితం చేస్తున్నారు, మభ్యపెట్టి చేస్తున్నారు. మన ప్రధాన సమస్య మార్కాపురం జిల్లా చేపట్టి పశ్చిమ ప్రాంతంలో జిల్లా అయితే మనం ఆటోమేటిక్గా వలసలు ఆపుకోవచ్చు. మనదంతా కరువు ప్రాంతం, వలసపోయే ప్రాంతం. మరి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా కరువు ప్రాంతాలకు ఏదైతే రాయితీలు వస్తే జిల్లా వస్తే రాయితీలు వచ్చేది అది లేకుండా చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వదిలేసి మన ప్రాంతాన్ని మళ్ళీ ముఖ్యంగా మన పశ్చిమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యమైంది. ఈ విషయంలో కేవలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల పూర్తిగా వెనకబడిపోయినాం, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం మనం.
మరి ఇవన్నీ ప్రజలు గమనించాలా, మరి గమనించి వారి యొక్క దుష్ప్రచారాన్ని అడ్డుకొని ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా కందుల నారాయణ గారికి గెలిపించవలసిందిగా పాత్రికేయ ముఖంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, అసత్య ఆరోపణలు వాగ్దానాలతో వైసీపీ ప్రభుత్వం ఇంకెన్నో రోజులు ప్రజలను మోసం చేయలేదని, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకు మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు అన్నారు. దూరదృష్టితో ఆలోచించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏను గెలిపించాలని మొన్న జరిగిన చిలకలూరిపేట బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో రాజధాని రాష్ట్రంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తయారు చేసింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మాట తప్పము మడమ తిప్పమని ప్రతి విషయంలో మాట తప్పుతూ మడమ తిప్పుతూ, ఒక పక్క మద్యపాన నిషేధం విషయంలో, ఇసుక విషయంలో, అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని రంగాలను వ్యవస్థలను నాశనం చేసి కూర్చున్నాయి. అదేవిధంగా మార్కాపురం పరిస్థితికి ఆలోచిస్తే కేంద్ర జలమిషన్ ద్వారా 60 కోట్ల 50 లక్షల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికి కూడా టెండర్లు పిలుచుకొని చేతగాక వీళ్ళు టెండర్లు పిలుస్తున్నా ఎవరు ధైర్యంగా వీళ్ళు బిల్లులు ఇస్తారో ఇవ్వరో కేంద్రం ఇచ్చిన డబ్బులను వాడుకొని అని, ఈ విధంగా ఈ యొక్క మార్కాపురం ప్రాంత మంచినీటి అవసరాలు దృష్టిలో ఉంచుకొని 60 కోట్ల 50 లక్షల రూపాయలు కేటాయిస్తే అవి మురిగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు స్థానిక వైసీపీ నాయకులు. ఇది మార్కాపురం ప్రజలకి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎస్సీల కొరకు 16 కోట్ల రూపాయలు కేటాయించి ఒక చెప్పుల పరిశ్రమ స్థాపించమంటే అది కూడా టెండర్లు పిలుచుకోలేక చేతగాని దద్దమ్మంలాగా మిగిలిపోయారు స్థానిక ప్రజాప్రతినిధులు. అందువల్ల దయచేసి ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా నారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీగా శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని భారతీయ జనతా పార్టీ మరి ఎన్డీఏ కూటమిగా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 7వ తేదీన మార్కాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. ప్రకాశం జిల్లా పొదిలి కొంకనమెట్ల మధ్యలో జరగబోవు భారీ బహిరంగ సిద్ధం సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దొనకొండలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. జగనన్న బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో జగన్ బస్సు యాత్ర ఏర్పాట్లను జరగబోవు కార్యక్రమాల గురించి ముందస్తుగా పక్కా ప్రణాళికతో జరిపించుటకు వారి వారి అభిప్రాయాలను తెలుసుకోవడమైనది. అనంతరం రేపు శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి దొనకొండ కార్యకర్తలు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ప్రసన్నాంజనేయ రెడ్డి, నూనె వెంకట్రెడ్డి, వద్దిపాడు సర్పంచ్, పలు ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అర్ధవీడు మండల వైసీపీకి తెలుగుదేశం పార్టీ గుబులు పుట్టిస్తుంది. మండలంలో టీడీపీలోకి వరుస చేరికలతో వైసీపీ కంచుకోటగా ఉన్న అర్ధవీడులో ప్రస్తుతం తెలుగుదేశం తన పంజా విసురుతూ ముందుకు దూసుకుపోతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో అర్ధవీడు వైసీపీ ముఖ్య నాయకుడు మండల మాజీ ఎంపీపీ పాలుగళ్ల పురుషోత్తమ రెడ్డి, తన ఆధ్వర్యంలో ఒక వైస్ సర్పంచ్, ఒక వార్డు మెంబర్, 100 కుటుంబాలతో సహా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అర్ధవీడు మండలంలో ఇటీవల వైసీపీని వీడిన ఎంపీపీ మండల ముఖ్య నాయకుల బాటలోనే మండలంలోని మరికొంతమంది ముఖ్య నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీ కంచుకోటలో తెలుగుదేశం జెండా పాతడం ఖాయమంటున్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్రామ్ 117వ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎంఆర్పీఎస్ కార్యదర్శి నేదరపల్లి జయరాజ్ మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్రామ్ ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగజ్జీవన్రామ్ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో చైతన్యం సాధించిన మహనీయుడు, నేడు బాబు జగజ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గిద్దలూరు నియోజకవర్గ నాయకులు జయరాజ్, బూదాల ఆనంద్ మాదిగ, మండల నాయకులు జీలకర్ర నాగయ్య, బద్వీటి భాస్కర్, కంభం జనసేన పార్టీ మండలం అధ్యక్షులు తాటశెట్టి ప్రసాద్, వైసీపీ నాయకులు సిరివెళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వైసీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోల సంతోష్ సారథ్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ జగజ్జీవన్ రామ్ లాంటి మహనీయుల జయంతి వేడుకల్లో తాను పాల్గొనడం దేవుడు తనకిచ్చిన గొప్ప భాగ్యమన్నారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ జగజ్జీవన్ రామ్ ఆర్థిక శాఖ, రక్షణ, న్యాయశాఖల మంత్రిగా, తుదకు భారత ఉప ప్రధానిగా పలు కీలకమైన పదవులను చేపట్టి ఎన్నో సంఘ సంస్కరణలు చేసి నేటి నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. దేశంలో ఏలుబడి చేస్తున్న ఎన్నో అసాంఘిక కార్యక్రమాలను రూపుమాపిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ అని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఎన్నబొత్తుల వెంకట సుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, జేసీఎస్ కన్వీనర్ ఎం సుబ్బారెడ్డి, కురిచేడు మేజర్ సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య తదితర వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార నిమిత్తం నియోజకవర్గంలో తిరిగేందుకు ప్రచార రథం ఏర్పాటు జరిగింది. ప్రచార రథాన్ని ఎర్రగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజారథం కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి అసంతృప్తిగా మన్నె రవీంద్ర చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి రావడంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఇద్దరూ కలిసి పట్టణంలోని ప్రధాన రహదారి ఇరువైపులా ప్రచారం గావించారు. ఈ ప్రచారంలో గూడూరి ఎరిక్షన్ బాబు కుమారుడు, కూతురు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరంతా ప్రధాన రహదారి బస్టాండ్ రెండు వైపులా తెలుగుదేశం అభ్యర్థి ఎరిక్షన్ బాబుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గంలో 5 మండలాల నుంచి ఆ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ముస్లిం నేతలతో పాటు బీజేపీ, జనసేనకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దర్శి శివప్రసాద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కోటేశ్వరరావు, మార్కాపురం రాంభూపాల్ రెడ్డి, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్, గ్రామ పెద్దలు షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ముందుండాలని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి ఒక ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, టీచర్స్లా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, మండల శ్రీనివాసులు సమాజంలో ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలపై ఓ పాట పాడి అందులో ప్రాముఖ్యత వివరించారు. అనంతరం ఇంతటి చక్కగా డాన్స్ నేర్పించిన డాన్స్ మాస్టర్ షేక్ ఖాదర్ వలీని ఘనంగా సాల్వా పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దర్శి శివప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భానుడు భగ్గుమంటున్నాడు. ఎండవేడితో ఉక్కపోతతో జనం వెలువెల్లాడుతున్నారు. ఏప్రిల్ మాసం వచ్చినా కూడా కొమరోలులో ఎక్కడా చలివేంద్రాలను దాతలు ఏర్పాటు చేయకపోవడం విచారకరమని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో భానుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 రోజులుగా వేసవి పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 42 డిగ్రీల వరకు నమోదవుతూ రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండవేడికి జనం భయపడి ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ఏ ఒక్క స్వచ్ఛంద సంస్థ కానీ, ప్రభుత్వం తరపున కానీ, నాయకుల ఆధ్వర్యంలో కానీ ఎక్కడా ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు కాకపోవడం దారుణం. ప్రతి ఎండాకాలంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలోనే దాతలు ముందుకు వచ్చి అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వచ్చినా కూడా ఎక్కడా
కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వచ్చినా ఎక్కడా ఏర్పాట్లు లేకపోవడంతో పల్లె నుండి కొమరలు వచ్చిన ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, వృద్ధులు, దాతలు, చలివేంద్రాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. కొమరలు సాయిబాబా ఆలయం నుండి చెక్పోస్ట్ వరకు వివిధ ప్రాంతాలలో దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కొమరలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావలి దాతలను కోరారు. ప్రజల దాహార్తి తీర్చేవారు. ఇప్పుడు నీటి తాగడానికి నీళ్లు కొమరలు గ్రామంలో చలివేంద్రంలో ఏ ఒక్కటి కూడా మార్చి ఏప్రిల్ మొదలైనా కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం వారు కూడా స్పందించి ఎస్ఐ వారు పోలీస్ స్టేషన్ తరపు నుంచి, కొమరలు మండల పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఒక చలివేంద్రము ప్రతి ఏటా నిర్వహించేవారు. స్వచ్ఛంద సంస్థలకు, ప్రముఖులకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సహించి మన ఎస్ఐ వారు ఇంతకుముందు గతంలో వచ్చి ఆయన స్వయంగా నిలబడి చలివేంద్రాలు ప్రారంభించేవారు, వేసవి దాహర్తి తీర్చేవారు. ఇప్పుడు వృద్ధులు కొమరలు మండలానికి, కొమరలుకి దాదాపు 70-80 గ్రామాల నుండి ప్రజలు అనునిత్యము కొమరలు పట్టణానికి వస్తుంటారు. ప్రతి కార్యాన్ని, ప్రతి కార్యక్రమాలకు, ప్రతి పనులకు వచ్చేవాళ్ళు. వీళ్లకు తాగునీటి శ్వాస పడిపోయి గత 20 రోజుల నుంచి, నెల నుండి మా దగ్గరికి కూడా చాలామంది ఈ వేడి ఎక్కువై ఉష్ణోగ్రతలు శరీరంలో పెరిగి తల దిమ్ము హై టెంపరేచర్తో వస్తుంటే మేము గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది. సెలైన్ బాటిల్ పెట్టించుకోమని, సెలైన్ బాటిల్ పెట్టించుకునేంతవరకు ఆ తీవ్రత తగ్గడం లేదు. ఇది వడదెబ్బ తీవ్రత అనేది కూడా ప్రజలకు అర్థం కాకుండా ఉంది. వడదెబ్బ కొడుతుంది కావున ఈ ప్రజలు కూడా గ్రహించి నీటి దురాహర్తి తీర్చుకొని మీరు వెండపడకుండా కాపాడుకోగలరు. మరి మన కాంట్రాక్టర్లు కానీ, మన కొమరలు స్వచ్ఛంద సంస్థలు కానీ గతంలో రిఫ్రిజిరేటర్లు బహుకరించేవారు చాలామంది. వాటి నిర్వహణ కూడా మన ఎన్ఆర్ఐ హెడ్మాన్ ముహమ్మద్ హుసేన్ గారి కుమారుడు రఫీ గారు 2-3 రిఫ్రిజిరేటర్లు సెంటర్లలో పెట్టి నీళ్లు ఇబ్బంది లేకుండా కొమరలు పట్టణానికి చూసేవారు. ఇప్పటి వరకు హెడ్మాన్ తరపు వారు ఇక్కడ ఉన్నారు. హెడ్మాన్ సంబంధించిన కుటుంబ సభ్యులు నిర్వహించేవారు. కానీ ఇంతవరకు ఆ హెడ్మాన్ రఫీ కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. ఇక్కడ మన ఎస్ఐ వారైనా స్పందించి కొమరలు గ్రామంలో ప్రముఖుల్ని ప్రోత్సహించి మీరు తొందరగా అర్జెంటుగా ఒకటి రెండు పాయింట్లలో మూడు పాయింట్లలో అయినా కానీ కనీసము ప్రారంభించదరని నేను కొమరలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.